నిశ్చయించుకోవడం జరిగింది. మా యొక్క మెయిన్ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ యొక్క వేతన సవరణ విద్యుత్ ఉద్యోగులకు రావాల్సింది ఏప్రిల్ 2022 నుండి రావాల్సింది. ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ ఫైనల్ చేయడం కాబట్టి ఈ యొక్క ప్రధానమైన డిమాండ్ మాదది. నే పెన్షన్ మరియు జీపీఎఫ్ సౌకర్యం కావాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఆర్టిజన్ కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క వేతనాల గురించి కానీ, అట్లానే వాళ్ళ మెడికల్ సదుపాయాల గురించి కానీ, మిగతా సర్వీస్ మ్యాటర్స్ మీద కూడా మా యొక్క డిమాండ్స్ కూడా మేనేజ్మెంట్కు చాలా రోజుల నుండి కూడా మేము రిప్రజెంట్ చేస్తూ ఉండడం జరిగింది. వాళ్ళు దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చలు జరిపినప్పటికీ కూడా మేనేజ్మెంట్ నుండి సానుకూల స్పందన రాలేదు. కాబట్టి మేము 31 మార్చి రోజు ఈ యొక్క 17 ఏప్రిల్ నుండి సమ్మెలోకి వెళ్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ తర్వాత కూడా చర్చలకు పిలిచినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఉన్నారో, కమిటీ 5% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇస్తే మేనేజ్మెంట్ దాన్ని ఒకసారి 6% ఫిట్మెంట్ బెనిఫిట్ కింద, మరియు మంత్రి గారితో చర్చలు జరిగినప్పుడు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారితో చర్చలు జరిగినప్పుడు 1% పెంచి 7% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇస్తామనడం నిజంగా విచారకరం. ఎందుకంటే మేము జేఏసీ తరఫున ప్రపోజల్స్ ఇచ్చినప్పుడు 45% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని అడిగినాం. ఎందుకంటే 2014లో 30%, 2018లో 35% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చారు. ఈసారి మేము 45% అడిగినాం. ఈ యొక్క చర్చల్లో మేము దాన్ని మొదటి దఫా చర్చల్లో 30%, రెండవ దఫా చర్చల్లో 25% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, అంతకన్నా తక్కువ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి జేఏసీ తరఫున చెప్పడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ ముందుగా ఓన్లీ 7% మాత్రమే ఇస్తామనడం, ఇది విద్యుత్ ఉద్యోగులు ఎంతమాత్రం కూడా అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మేము సమ్మెలోకి వెళ్ళడం అనే నిర్ణయం కూడా ఏదో ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు, తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. సంవత్సరం కాల పాటు ఎదురు చూసి అప్పటికి కూడా మేనేజ్మెంట్ ముందుకు రాలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యుత్ ఉద్యోగులు కనుక సమ్మెలోకి వెళితే ప్రజల జీవితాలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, ముఖ్యంగా వ్యవసాయదారులకు, అలాగే విద్యార్థులకు, అలాగే ఇండస్ట్రీస్ కూడా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే మేము చాలా ఓపికతో వెయిట్ చేశాం. మేనేజ్మెంట్ ముందుకు రాలేదు కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చాం. మేము సమ్మెలోకి వెళ్ళినట్టయితే జరిగే అంతరాయానికి కానీ, అలాగే ప్రజలకు కలిగే ఇబ్బందులకు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులం కాదు. మేనేజ్మెంట్